కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఉద్యోగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తపాలా ఉద్యోగుల సమన్వయ సమితి ఆధ్వర్యంలో ధర్నా నిరసన కార్యక్రమం చేపట్టారు. చిత్తూరు ప్రధాన తపాలా కార్యాలయం వద్ద చేపట్టిన ఈ ఆందోళనలో యూనియన్ నాయకులు సర్దార్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీ సాధారణ ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదన్నారు. పోస్టల్ ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ ఇవ్వకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ నాయకులు భాస్కర్, చక్రవర్తి, సుధాకర్, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. అంతరిక్ష పరిశోధన సంస్థల్ని, విద్యుత్, పౌర విమానయాన సంస్థల యొక్క ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడున్న కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ రంగ సంస్థలే బాగా పనిచేస్తున్నాయన్నమాట. అదే అన్ని చాలా వరకు ప్రైవేట్ సంస్థలు మూతపడ్డాయి. బట్ ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా నిలబడి పనిచేస్తున్న ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు వ్యతిరేకంగా ఈ ప్రైవేటీకరణ అనేది జరగడం అనేది చాలా దారుణం. అందుకే దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రైవేటైజేషన్ తర్వాత ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగానే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఇది దీంతో పాటు కార్మిక చట్టాలను మార్చాలని కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కార్మిక చట్టాలు మార్పు జరిగిందంటే ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులకు కూడా తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా 8 గంటల నుంచి 12 గంటలు పెంచడం అనేది చాలా అన్యాయము. దీనికి వ్యతిరేకంగా చాలా రాష్ట్రాలు 4 రాష్ట్రాల్లో ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ కార్మిక వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని ఉత్తరప్రదేశ్లో ఈ జీవోని రద్దు చేయడం జరిగింది అన్నమాట. అంటే 12 గంటలు పెంచే కార్యక్రమాన్ని టెంపరీగా వాళ్ళు స్టాప్ చేయడం జరిగింది. అందువలన ఇప్పుడున్న పరిస్థితుల్లో కార్మికులందరూ ఏకమై ఈ కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వ విధానాన్ని మనం వ్యతిరేకించాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.